అనంతపురం జిల్లా చెట్టూరు మండలం కైరేవు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లక్ష్మీదేవి 198 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా కైరేవు గ్రామానికి ఎమ్మెల్యే కేవీ ఉషాశ్రీచన సర్పంచ్గా లక్ష్మీదేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎల్లప్పుడూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నారని అనడానికి ఈ గెలుపు నిదర్శనమని తెలిపారు. శాసన రీత్యా స్థాపితమైన భారత కన్స్టిట్యూన్సీ చెట్టూరు మండలంలో మన కైరేవు పంచాయతీలో బైవే పోల్స్ జరిగింది. ఆ ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా ఈరోజు మా పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికైతే ఈరోజు సపోర్ట్ ఇచ్చినామో ఆమె ఈరోజు భారీ మెజారిటీతో ఈ కైరేవు గ్రామ సర్పంచ్గా ఈరోజు ఎన్నికైంది. నిజంగా ఇది ప్రజల విజయం. ఎందుకంటే నేను ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చి నిజంగానే క్యాంపెయిన్ చేయలేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విశ్వసిస్తూ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలన చూసి ప్రజలందరూ కూడా భారీ విజయంతో గెలిపించినారు. మీ అందరూ కూడా మరొకసారి ZPTC కానీ ఏ ఎలక్షన్స్ కానీ ప్రజలందరూ కూడా జగన్ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కులాలతీతంగా మతాలతీతంగా పార్టీలకు అతీతంగా మనం ఇస్తున్నాం. కాబట్టి రాబోయే ఎన్నికలు 2024 కూడా ఇంకా ఘన విజయం సాధిస్తాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మన వైపు ఉండి ఎప్పుడు కూడా రైతు అయితే మీ మహిళ అయితే మీ యువతలు అయితే మీ అందరూ కూడా ఈరోజు జగనకి బలం సమకూర్చే అట్లా ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా వాళ్ళు మనకు తోడ్పడుతున్నారు. అదేవిధంగా కైరేవు చెర్లోపల్లి మెయిన్ రోడ్ నుంచి కైరేవుకి వచ్చి ఆ రోడ్డు కూడా అతి త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి హామీ నెరవేరుస్తూ ఆ రోడ్డు కూడా మీకు కానుకగా ఇస్తామని చెప్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా